You are watching BitBNS News. నమస్తే బిట్బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: టెర్రాస్ డూనో తన అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కొద్దిసేపటికే సస్పీషియస్లీ 3,310 బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. సింగిల్ వాలెట్ 76 మిలియన్ షిబాను బర్న్ చేస్తుంది. అయితే షిబాయిను ఇథీరియం వేల్స్ అత్యధికంగా కొనుగోలు చేసిన క్రిప్టోగా నిలిచింది. ఇథీరియం వేల్స్ కటింగ్ లొకేషన్స్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా శిబాని కలిగి ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా కన్జ్యూమర్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రోడక్ట్స్ అందించే బినాన్స్ రెజ్యూమ్స్. క్రిప్టో ఎంటర్ప్రెన్యూర్స్ జాయింట్ వెంచర్ ప్రారంభించనున్న జపాన్ హుకో హోడా. క్రిప్టో ది లీడర్ $1.4 బిలియన్ కొనుగోలు చేసేందుకు FTX వోయగర్ డిజిటల్ అసెట్ వేలాన్ని గెలుచుకుంది. యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ యొక్క అనౌన్స్మెంట్తో మ్యాటిక్ వాల్యూ బయటపడింది. బేర్ మార్కెట్ ఉన్నప్పటికీ సోలార్ ఎనర్జీతో నడిచే బిట్కాయిన్ మైనర్ అసెట్ క్రిక్ $8 మిలియన్ పెంచింది. రాబిన్హుడ్ స్వీయ కస్టడీ Web3 వాలెట్ను ప్రారంభించింది. నెక్సో US చార్టర్డ్ బ్యాంక్లో వాటాన్ కొనుగోలు చేసింది. క్రిప్టో మార్కెట్లకు హై ఫ్రీక్వెన్సీ డేటాను తీసుకురావడానికి ఫైతో ఆరాస్ పార్ట్నర్స్. మనీ లాండరింగ్ను ఫేస్ చేయడానికి జపాన్ కొత్త క్రిప్టో ట్రాన్స్ఫర్ రూల్ని ప్లాన్ చేస్తుంది. టెర్రా లూనా CEO కోసం సౌత్ కొరియా లాయర్స్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే దాదాపు 3,313 బిట్కాయిన్స్లను సడన్లీ డోక్వాన్ నుండి 2 ఓవర్సీస్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయని తెలుస్తుంది. కాయిన్ డెస్క్ కొరియా September 27 రిపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. షిబాయిను 500 అతిపెద్ద ఇథీరియం వెల్స్ సుప్రీంలీ కొనుగోలు చేయబడిన క్రిప్టో కరెన్సీల జాబితాకు చేరుకుంది. ఎందుకంటే అత్యంత ప్రజాదరణ పొందిన డాజ్ నేపథ్య క్రిప్టో కరెన్సీ బర్న్ రేటు గత 24 గంటల్లో 800% పైగా పెరిగింది. టాప్ ఇథీరియం హోల్డర్ల పోర్ట్ఫోలియోలో ట్రాక్ చేసిన వేల్ స్టాట్స్ నుండి తాజా డేటా ప్రకారం top 1000 ఇథీరియం వేల్స్ల వాలెట్లు 13,36,80,683 విలువతో శిబాని కలిగి ఉన్నాయని, స్థానాల యొక్క ఇంప్రెసివ్ విలువ ఉన్నప్పటికీ గత 30 రోజుల్లో వాటి సైజ్ సిగ్నిఫికెంట్లీ తగ్గింది. కాబట్టి August 25 ఈ పెట్టుబడిదారులు సమూహం యొక్క శిబా స్థానం సైజ్ 16,21,27,202 ఉన్నట్టు తెలుస్తుంది. ట్రేడ్ చేయబడిన వాల్యూమ్ల ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఒకటి బినాన్స్. దాని ఫ్యూచర్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఎలిజిబిలిటీ కలిగిన సౌత్ ఆఫ్రికా వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంది. దాని వినియోగదారులకు ఒక సందేశంలో బినాన్స్ ప్రాంతీయ నియంత్రణతో సమస్యలను కరెక్టెడ్ అండ్ దక్షిణాఫ్రికాలో దాని కార్యకలాపాలను ఇప్పుడు బోర్డుపైన ఉన్నాయని సూచించింది. జపనీస్ అడ్వర్టైజ్మెంట్స్ ది ఆర్గనైజేషన్ హుకుహోడా DY హోల్డింగ్స్ ఇంక్ Web3 వ్యాపారం అని పిలువబడే క్లయింట్స్ సహాయం చేయడానికి దేశంలోని అత్యంత ప్రసిద్ధి క్రిప్టో వ్యవస్థాపకుల్లో ఒకరితో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తుంది. సోమవారం చివరి అనౌన్స్మెంట్ వై మేజర్ డిజిటల్ తన ఆస్తులను కొనుగోలు చేయడానికి హైలీ కాంపిటీటివ్ వేలం ప్రాసెస్ను గెలుచుకోవడానికి బినాన్స్ ఎక్స్చేంజ్ గైన్స్ ఓవర్కమ్ ప్రకటించింది. మోలిస్ అండ్ కంపెనీ యాక్షన్ నిర్వహించిందని మరియు 2 వారాల పాటు కొనసాగిందని తెలుస్తుంది. బ్లాక్ చైన్ స్టార్టప్ల కోసం యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ప్రారంభించేందుకు ఆల్ఫా వెంచర్ DAO మరియు ఐస్టియా ల్యాబ్తో యాజ్ ఎ టీమ్ పాలిగాన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న Web3 కంపెనీలకు వనరులు, మెంటర్షిప్, విద్య మరియు వ్యాపార చతురతను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలుస్తుంది. కొత్త సౌరశక్తితో నడిచే బిట్కాయిన్ మైనర్ అసెట్ క్రిక్ డిజిటల్ కార్డ్ ACDC క్రిప్టో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గెలాక్సీ డిజిటల్ మరియు బ్లాక్ చైన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ పాలీచైన్ క్యాపిటల్ నేతృత్వంలోని Series A Fund $8 మిలియన్ సేకరించింది. మైనర్ తన 2వ టెక్సస్ మైనింగ్ ఫెసిలిటీ కోసం ఆదాయాన్ని ఉపయోగిస్తాడని, ఇది 30 మెగావాట్స్ మైనింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మరియు 87 మెగావాట్స్ సోలార్ ఫామ్తో సహా లొకేషన్ చేయబడుతుంది. కంపెనీ CEO అలెగ్జాండర్ డాకోస్టా కాయిన్ డెస్క్కి చెప్పడం జరిగింది.